49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఈటీ ఎంటర్టైన్మెంట్ అన్లిమిటెడ్. హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డ్స్ షోకి మొదటి ఇండియన్ ప్రెజెంటర్గా రామ్ చరణ్ చరిత్రకెక్కాడు. అంతేకాదు, హెచ్సిఏ అవార్డ్స్లో RRRకి 4 కేటగిరీల్లో అవార్డ్స్ని సొంతం చేసుకుంది. స్పాట్లైట్ అవార్డుని కూడా గెలుచుకున్న RRR ముందెప్పుడూ చూడని హిస్టరీని క్రియేట్ చేసింది. ఇదంతా ఓకే, కానీ ఎన్టీఆర్ని ఎందుకు పిలవలేదు, తారకన్నకు ఎందుకు అన్యాయం చేస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. దీనిపై హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ వారు రెస్పాండ్ అయ్యారు. అసలు తారక్ను ఎందుకు పిలవలేదు అనే దానిపై క్లారిటీ ఇచ్చారు. RRR ఆస్కార్లో నామినేట్ అయిన దగ్గర నుంచి మూవీ టీమ్, రామ్ చరణ్, ఎన్టీఆర్ వరుస ఇంటర్వ్యూస్ ఇస్తూ ప్రమోషన్స్లో బిజీగా ఉన్నారు. అయితే గత కొన్ని రోజులుగా ఎన్టీఆర్ వీటన్నిటికీ దూరంగా ఉన్నారు. దీంతో ఫ్యాన్స్లో అనుమానాలు వచ్చి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. ఇది కాస్త హెచ్సిఏ దృష్టిలో పడి ఎట్టకేలకు రియాక్ట్ అయ్యారు. ఎన్టీఆర్ను ఎందుకు పిలవలేదు అనే విషయంలో క్లారిటీని ఇస్తూ స్పాట్లైట్ అవార్డ్ అనేది ఒక యాక్టర్కి వచ్చింది కాదు, అది RRR సినిమాకు వచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ని మేము ఇన్వైట్ చేశాము, కానీ అతను ఒక సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు, అందుకే హెచ్సిఏ ఈవెంట్కి రాలేదు. ఎన్టీఆర్ త్వరలోనే అవార్డుని అందుకుంటారు అంటూ హెచ్సిఏ వాళ్ళు ట్వీట్ చేశారు. ఎన్టీఆర్ ఫ్యాన్ ఒకరు స్పందిస్తూ ఎన్టీఆర్ సినిమా షూటింగ్లో బిజీగా లేరు అని, తన బ్రదర్ చనిపోయి పర్సనల్ లాస్లో ఉన్నారు అందుకే రాలేదు అని హెచ్సిఏకి ట్వీట్కి రిప్లై ఇచ్చారు. ఈ ట్వీట్కి హాలీవుడ్ క్రిటిక్స్ కూడా స్పందిస్తూ ఎన్టీఆర్ తన సినిమా పనుల్లో ఉండి అవార్డ్స్ ఈవెంట్కి రాలేదు, ఆ తర్వాతే తన బ్రదర్ చనిపోయారు, ఈ విషయం మాకు ఎన్టీఆర్ పబ్లిసిస్ట్ చెప్పారు అని క్లారిటీ ఇచ్చేశారు. February 24 ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీ పూజ సెరమనీ జరగాల్సి ఉంది అని, తారక రత్న వర్ణంతో ఎన్టీఆర్ 30th మూవీ ఓపెనింగ్ సెరమనీ వాయిదా పడింది అని, దీంతో ఎలాంటి అనౌన్స్మెంట్ ఈవెంట్స్ లేకుండానే ఎన్టీఆర్ కొరటాల శివ షూటింగ్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. March 5 ఎన్టీఆర్ మళ్ళీ US వెళ్తాడు. ఆ సమయంలో తన అవార్డుని HCA నుంచి ఎన్టీఆర్ అందుకోనున్నాడని సమాచారం.